నమస్తే సార్, మేము గోపాల మిత్రులని పశుసంవర్ధక శాఖలో గత 20 సంవత్సరాలుగా మారుమూల గ్రామాలలో పశువులు కృత్రిమ గర్భధారణ అయితేనేముంది, గతం చికిత్సలు అయితేనేముంది, డాక్టర్ల సలహా మేరకు ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను దాంట్లో ఇక్కడ రైతులకు అక్కడ డిపార్ట్మెంట్ వారికి అనుసంధానకర్తగా మధ్యవర్తిగా ఉంటూ మేము 20 సంవత్సరాలుగా సర్వీస్ ఇస్తున్నాం సార్. మాకి గౌరవ వేతన కింద 3,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల నుంచి ఇదే సర్వీస్ చేస్తున్నాం కానీ దాంట్లో ఇప్పుడు కొత్తగా గ్రామ సచివాలయాలని కొత్తగా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఏర్పాటు చేస్తున్నారు సార్. ఈ సచివాలయంలో మా సర్వీస్ని ఇన్ సర్వీస్గా మాకు గుర్తించి గ్రామ సచివాలయాల్లో మమ్మల్ని నియమించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం అమలు చేయాలని గత ఈ నెల 1వ తారీఖు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం సార్. కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ కొంతమంది అధికారులు కానీ దీన్ని కల్పించుకొని మా ఇన్ సర్వీస్ను గుర్తించి మాకు ఏదో ఒక భద్రత చూపించి మాకు న్యాయం చేయాలని, ఈ పొద్దు మేము కూడా 10th బేసిక్ పైన ఉండేవాళ్ళు, ఇంటర్మీడియట్ ఉండేవాళ్ళు, డిగ్రీ ఉండేవాళ్ళు, ఎంబీఏ ఎంసీఏ మొత్తం పీజీ చేసిన వాళ్ళు కూడా మా దాంట్లో చాలామంది ఉన్నారు సార్. 40 సంవత్సరాల నుండి పైబడి వయసు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు దాంట్లో 20 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండే వయసు అయిన వాళ్ళు ఉన్నారు. మేము దీన్ని నమ్ముకొని ఇన్ని ఏళ్ళు సర్వీస్ చేస్తామంటే మమ్మల్ని ఎవరు ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లేదు సార్. మాకు మీ మీడియా ద్వారా కానీ మాకు కొంతమంది అధికారులకి తెలియజేసి కొంతమంది నాయకులకు తెలియజేసి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం సార్. మా సర్వీసు మాకు వృధా కాకుండా దయచేసి మీకు 2 చేతులకు మొక్తున్నాం సార్. అధికారులు అయితేనేముంది, నాయకులకైతేనేముంది, మా సర్వీసును గుర్తించాను సార్ దయచేసి. ఇన్ని రోజులు మారుమూల గ్రామాలు ప్రతి ఒక్కటి మేమే దానికి ముందుండి చేస్తున్నాం సార్. దాంట్లో ఈ విధంగా మొత్తం స్టేట్ వైడ్ 2,900 మంది ఉన్నాం సార్. సచివాలయంలో ఈరోజు వాళ్ళకి వెటర్నరీ డిప్లొమా చేసిన వాళ్ళకే ఇస్తామంటున్నారు, కానీ దాంట్లో వాళ్ళకి 6,000 మంది అప్లై చేసుకున్నారు సార్. ఉండే వాళ్ళకి కూడా మాకే అవకాశం కల్పిస్తూ మేము 2,900 మంది ఉన్నాం. వాళ్ళకి మాకు ఇస్తే కూడా ఇంకా పోస్టులు మిగులుతాయి సార్, మేము వాళ్ళకి ఇవ్వద్దని ఎవరూ చెప్పలేదు సార్. ఆల్రెడీ వాళ్ళకి మాకు ఇద్దరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ గవర్నమెంట్కి.